హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాటి వీడియోలో యాక్చువల్లీ నేను మార్నింగ్ లేచి నా డైలీ మార్నింగ్ రొటీన్ చేయడానికి రెడీ అయినా, దెన్ ఐ థాట్ వై నాట్, వై కాంట్ ఐ జస్ట్ షేర్ ఇట్ టు యూ. నేను ఎలా అయితే ఫాలో అవుతున్నాను నా స్కిన్ బెటర్ అవ్వడానికి, అండ్ నేను కాన్స్టెంట్గా ఫాలో అవుతూ ఒక ఈజీ రొటీన్, పెద్ద హడావడేం లేకుండా తక్కువ ప్రొడక్ట్స్తో వాడి కూడా స్కిన్ మెయింటైన్ చేయడం ఎలా అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు తెలిసిపోతుంది. క్లీన్గా ఒక వాక్ త్రూ ఇచ్చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా నేను ఆ పని చేస్తూ మీకు చూపిస్తాను, మీకు అది ఈజీ అవుతుంది విత్ ప్రొడక్ట్ లింక్స్. సో ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు రజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్, వి విల్ గెట్ రైట్ ఇన్. మన 51st వీడియో, ఇంకా 49 వీడియోస్ ఉన్నాయి, సగం ఆల్మోస్ హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువే దాటేసాం. 100 వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 100K కోసం మనం స్టార్ట్ చేసినాం, బట్ యువర్ లవ్, మీ ప్రేమ వల్ల మనకి 40 వీడియోస్కి అయిపోయింది. బట్ మనం ఆ టార్గెట్ ఆపట్లేదు, మనం ఫినిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేయాలా మీకోసం, మనం లైఫ్లో కూడా నేర్చుకోవాల్సింది అది. సో ఒక 100 వీడియోలు మీ దాకా తీసుకురావడం, వెల్ ప్రొడ్యూస్డ్, వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ ఇస్ మై బాధ్యత. మీ సైడ్ నుంచి రెండే విషయాలు మీకోసం నేను కోరుకునేది, కింద కనబడే లైక్ బటన్ అలా కొట్టేసేయండి, అండ్ ఆల్సో హ్యాష్ట్యాగ్ రోడ్ టు 150K మన కొత్త ఛాలెంజ్ హ్యాష్ట్యాగ్ వాడి ఏదో కామెంట్ చేయండి, ఎనీథింగ్, మీ ఇష్టం. ఎంగేజ్మెంట్ పెంచండి, యూట్యూబ్ గట్టిగా అరిచి చెప్పండి మన ఛానల్ అంటూ ఒకటి ఉంది అని. లెట్ అస్ డూ దిస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నౌ గెట్ బ్యాక్ టు మై సిటీఎం రొటీన్. సో సిటీఎం అంటే బేసిక్గా క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. బేసిక్గా మన ఫేస్ బేసిక్గా ఓన్లీ మనం ఫేస్ వాషే వాడితే ఏమవుతుందంటే జస్ట్ క్లీన్ అవుతుంది, దాని తర్వాత పిహెచ్ బ్యాలెన్స్ అటువంటి అయిపోతుంది మీకు వితౌట్ ఎనీ మాయిశ్చరైజర్. అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ వెరీ బేసిక్, దానికి ఒక చిన్న స్టెప్ యాడ్ చేస్తే ప్రాసెస్ అదిరిపోతుంది. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే టేక్ ఎ నైస్ మైల్డ్ ఫేస్ వాష్. ఇది ఏ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ కాదా మీకోసం, నేను ఇక్కడ రకరకాల బ్రాండ్స్ చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పర్సనల్గా ఏం వాడుతున్నాను ఆ లింక్స్ కూడా పెట్టేస్తాను. నన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ ఇన్ ద వీడియో. నేను ఒక మైల్డ్ ఫేస్ వాష్, దిస్ వన్ ఇస్ మామా టీ ట్రీ ఫేస్ వాష్, ఒక ఎనీ మైల్డ్ ఫేస్ వాష్ విల్ వర్క్. దాంట్లో పారమిన్స్ ఉండకూడదు, సల్ఫేట్స్ ఉండకూడదు. మార్నింగ్ లేవగానే బెడ్ మీద మనం అటు తిరిగి ఇటు తిరిగి దొరికి అటు చేస్తుంటాం కాబట్టి ఒక క్లెన్జింగ్ ఇస్ రిక్వైర్డ్. ఫస్ట్ క్లెన్జ్ యువర్ ఫేస్. అండ్ ఒక చల్ల వాటర్ తగిలితే ఆ ఫీలే వేరేనే ఉంటుంది. మీ జస్ట్ షో క్లోజప్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కొద్దిగా. ఎస్, టేక్ అ బిట్, మంచిగా దాన్ని రబ్ చేసి అప్లై టు యువర్ ఫేస్ నైస్ అండ్ స్మూత్. మనకి హడావడ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఇట్ జస్ట్ హ్యాస్ టు బి. మీరు ఎంత స్లోగా స్మూత్గా తీసుకెళ్తే, మీ స్కిన్ని మీరు ఎంత కేర్ తీసుకుంటే స్కిన్ మీకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది, మీకు అంత రెస్పెక్ట్ తెస్తుంది మీ గ్రూప్లో. నాకేం కనబడలేదు కెమెరా ఎక్కడ ఉందో, బట్ స్టిల్ నేను చెప్తాం అనుకున్న పాయింట్ అదే. టేక్ ఇట్ స్లో, టేక్ ఇట్ స్మూత్. మొత్తం ఆ క్లెన్జింగ్, మొత్తం ఫేస్ అంతా ఎక్కడైతే రీచ్ అవ్వాలో అక్కడ అంతా రీచ్ అయిపోయిన తర్వాత వాష్ ఇట్ ఆఫ్. సో నెక్స్ట్ ఇస్ అ నైస్ టోనర్. టోనర్ ఏం చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు మీ స్కిన్కి ఉండే ఆ పిహెచ్ లెవెల్స్ని రైట్ చేస్తుంది. మీరు ఫేస్ వాష్ అప్లై చేయడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, ఇట్ విల్ బికమ్ ఈదర్ 2 acidic ఆర్ 2 basic. దాన్ని బేసిక్గా న్యూట్రల్ తీసుకురావడానికి టోనర్ ఇస్ ద బెస్ట్. జస్ట్ టేక్ 2 or 3 drops. ఇది వేరియస్ బ్రాండ్స్లో వేరియస్ దీంట్ మీద ఉంటుంది, వేరియస్ రేట్స్ మీద ఉంటుంది. ఆ రేట్స్లో మీకు నచ్చిన రేట్ ఏదైనా ఎనీ ఒక 2 drops ఇట్లా తీసుకొని కాటన్ మీద మీకు ఇక్కడ కనబడుతున్నట్టు నైస్ అండ్ స్మూత్గా ఫేస్ మీద డ్యాప్ చేయండి. ఫస్ట్ ఇట్ జస్ట్ డజంట్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇది అమ్మాయిలు చేసే పని మాత్రమే కాదు, అబ్బాయిలు మన స్కిన్ కూడా బాగుంటుంది. వాళ్ళ స్కిన్ బాగుంటే మనం ఎట్లా చూస్తాం, వాళ్ళు కూడా మన అట్లనే చూస్తారు కదా. నేను చెప్తాం అనుకున్న పాయింట్ ఇస్ దట్ నీట్గా డ్యాప్ చేయండి త్రూ అవుట్ ద స్కిన్ మీ ఫేస్. ఇది ఒక 30 to 40 seconds పట్టాలి నీట్గా. మీరు కాలేజ్కి వెళ్ళా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దిస్ కైండ్ ఆఫ్ రొటీన్ ఎప్పుడూ మీరు ఫాలో అవ్వాలి. ఒక రొటీన్ అంటూ పెట్టేసుకుంటే అది మరీ హెవీగా పెట్టుకోవద్దు, అలా అయితే మనం డైలీ ఫాలో అవ్వాలి. ఒక సింపుల్ రొటీన్ పెట్టుకొని
అండ్ మీరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటే లాంగర్ టర్మ్ కూడా ఉంటుంది. ఏదైనా మనం లాంగ్ టర్మ్ చేస్తే మాత్రమే అది సక్సెస్ అయ్యేది, హిట్ అయ్యేది. సో దిస్ ఇస్ ద టోనింగ్. టోనింగ్ తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి? టోనింగ్ తర్వాత నెక్స్ట్ చేసేది ఇస్ కాల్డ్ బేసిక్ మాయిశ్చరైజింగ్. బట్ మాయిశ్చరైజింగ్ కన్నా ముందు నేను ఇంకొక స్టెప్ తీసుకుంటాను. దిస్ కాల్డ్ రోజ్ వాటర్. నేను వాడే బ్రాండ్ ఇస్ ఫ్రమ్ కామా. ఇది ఒక దిస్ పర్టికులర్ బాటిల్ ఒక 6 to 7 months పాటు ఈజీగా వచ్చేస్తుంది. నీ డైలీ ఒకసారి నీట్గా వాడితే, ఎందుకంటే మనం అదే ఇంపార్టెంట్. చాలామంది బ్రాండ్స్లో ఉండే రేట్ చూసి భయపడిపోతుంటారు. బట్ అది ఎంత టైం వస్తుంది, పర్స్పిరే కాస్ట్ ఎంత అవుతుంది అది మనం చూసుకోవాలి. మన స్కిన్కి ఎంత బెనిఫిట్ అవుతుందో కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఓల్డ్ అయిపోయినప్పుడు మన స్కిన్ కూడా రింకిల్గా అయిపోతే తర్వాత పెట్టాల్సింది మన ఇంకా ఖర్చు అయిపోతుంది కదా. సో ఆల్వేస్ ఒక మంచి రోజ్ వాటర్ మీద మీరు స్పెండ్ చేయండి. అండ్ జస్ట్ బిఫోర్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్ కొంచెం దానికి పిచ్ రెడీ చేసినట్టు బేసిక్గా. లాస్ట్ ప్రాసెస్ ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకొని, దిస్ వన్ నేను పర్టికులర్గా నేను ఏం వాడుతున్నానంటే ఆయిలీ స్కిన్కి వచ్చేది. ఈ మధ్యన మై స్కిన్ ఇస్ టర్నింగ్ బిట్ ఆయిలీ బికాస్ ఆఫ్ ద క్లైమేట్. సో ఒక ఆయిలీ స్కిన్కి వచ్చే మాయిశ్చరైజర్ ఫ్రమ్ ఉస్త్రా తీసుకొని, ఐమ్ జస్ట్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో అగైన్ నేను చెప్తున్నాను. జెంటిల్గా ఒక 4 to 5 places పెట్టుకొని, ఇక్కడ కూడా మాయిశ్చరైజర్ రప్ప రుద్దేసి ఉంటారు, అంత రుద్దాల్సిన అవసరం లేదు మనకి. సింపుల్గా మనం ప్లాన్ చేసుకొని మనం ఫినిష్ కొట్టేయచ్చు. అండ్ జస్ట్ నీట్గా స్మూత్గా రబ్ చేయండి. స్కిన్ అప్పుడే బాండ్ అయింది. ఎవ్రీడే మార్నింగ్ తప్పకుండా ఇట్లా మీరు ట్రై చేస్తే మాత్రం యువర్ స్కిన్, మీరు మీ స్కిన్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే యువర్ స్కిన్ ఆల్సో విల్ రెస్పెక్ట్ యూ బ్యాక్. ఇది కూడా కొద్దిగా టైం తీసుకొని నీట్గా రబ్ చేయండి. తొందర ఏం లేదు, హడావుడేం లేదు, ఏది వెయిట్ చేయట్లేదు. స్కిన్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు, మార్నింగ్ లేచిన తర్వాత. అండ్ మీరు ఇంటర్నల్గా చేసే పనులు కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్, ఒక 1 to 2 glasses ఆఫ్ వాటర్, 1 to 2 liters ఆఫ్ వాటర్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ మార్నింగ్ 1 to 2 glasses ఇస్ ఆల్సో ఫైన్. మీరు డే అయితే 4 to 5 liters తాగనైతే చాలు. సో కంప్లీట్గా మార్నింగ్ ఫేస్కి అప్లై చేసి 3 steps మీరు చూసారు కదా, మీ ముందే చేశారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని లింక్స్ కూడా నేను కింద పెట్టేస్తాను, గో జస్ట్ చెక్ దెమ్ అవుట్. అండ్ దిస్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. బికాస్ నా సింపుల్ మార్నింగ్ సిటిఎం రొటీన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. సింపుల్గా ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ కాకుండా మధ్యలో ఒక చిన్న ఎడిషన్ చేస్తే మాత్రం మీ స్కిన్ చాలా బెటర్ అవుతుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా న్యూట్రల్గా ఉంటుంది పిహెచ్ పరంగా కూడా. సో ఫాలో దిస్ అండ్ వెళ్ళే ముందు లైక్ అండ్ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 150K మర్చిపోద్దాం. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి మన ఛానల్ ఇంకా రీచ్ పెరగడానికి. అండ్ కింద కనబడే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పిన్ కామెంట్లో పెట్టా, డూ దాట్ ఫాలో దేర్ ఆల్సో. ఇట్లాంటి టిప్స్ అండ్ నేను ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. జస్ట్ గో దేర్. అడియోస్ అమిగోస్.